Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Bharatiya Janata Party lo leak veerulu ekkuvaipoyaru. Ee leakula vyavaharam Kamalam Party ki kotta talanoppi techi pedutondi. Kontakalanga BJP nunchi rojukoka vartha leak avutondi. Tajaga Bandi Sanjay ni Rashtra Adhyaksha padavi nunchi tappinchi కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని, బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని మరో లీక్ కలకలం రేపింది. దీంతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్తో పాటు బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చి దీన్ని ఖండించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేతల మదిలో ఈ లీకులు చేస్తుంది ఎవరు అనే ప్రశ్నే మొదలవుతోంది. ఈ లీకుల వెనుక ఈటల రాజేందర్ ఉన్నారని ఆర్ఎస్ఎస్ వాదులు ఆరోపిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలను వివరిస్తున్నారు. గతంలో బీజేపీలో లీకుల సంస్కృతి లేదని, ఈటలపై భూ ఆక్రమణ కేసులు నమోదైనప్పటి నుంచే ఈ వ్యవహారం మొదలైందని విశ్లేషిస్తున్నారు. గతంలో ఈటల బీఆర్ఎస్ ను వీడుతారని, బీజేపీలో చేరుతారనే లీకుల పరంపర కొనసాగింది. దాని తర్వాత ఈటల బీజేపీలో చేరి హుజనాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత వ్యవహారం మరింత ముదిరిందని అంటున్నారు. అధ్యక్ష పదవిపై కన్నేసిన ఈటల తరచూ లీకులు ఇస్తున్నారని భావిస్తున్నారు. బండిని దించేస్తారని, ఈటలకు పగ్గాలు అప్పగిస్తారంటూ పుకార్లు పుట్టించారని ఆర్ఎస్ఎస్ వాదులు చెప్తున్నారు. పదవి ఇచ్చే అవకాశం కనిపించకపోవడంతో ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుతారంటూ కొత్త ప్రచారం మొదలైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని వివరిస్తున్నారు. ఆ పదవిలో విఫలం కావడంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి బండి సంజయ్ అసమర్థుడని, మారుస్తారని పదే పదే ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో ఎన్నికలకు బండి నేతృత్వంలో వెళ్తామని తరుణ్ చుక్ స్పష్టత ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దాని తర్వాత అయినా లీకులు ఆగుతాయని భావించామని, కానీ మళ్ళీ ఈటల కేంద్రంగానే ఎన్నికల నిర్వహణ కమిటీ లేదా ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారంటూ కొత్త కథనాలు మొదలయ్యాయని చెప్తున్నారు. ఈటల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, అమిత్ షాతో భేటీలో ఏం మాట్లాడుకున్నారో బయటికి రావడంతో వీటి వెనుక ఖచ్చితంగా ఈటలే ఉన్నారనే అనుమానం బలపడుతోందని బీజేపీ వాదులు అంటున్నారు. ఢిల్లీలో మొత్తుకున్నా ఫలితం కనిపించకపోవడంతో బండి సంజయ్ని లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు కొత్త ప్రచారానికి ఒడిగట్టారని మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీకి బాగా అనుకూలంగా ఉన్న ఓ టీవీ ఛానల్లో ఈటల రాజేందర్ వార్తలపై నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఈటల పార్టీ మారుతారని బలమైన సంకేతాలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ వాదులు విశ్లేషిస్తున్నారు.